నెక్స్ట్ ఇది మన ఆంధ్రజ్యోతిల వార్తలు ఇక పోతే సిక్స్ ప్రభాత వెలుగు విషయానికి వస్తే కనుక ఇగో మన మెయిన్ స్ట్రీమ్ మీరు చూద్దాం ఆంధ్రాలో బిఆర్ఎస్ తెలంగాణ భవన్లో పురుడు దేశంలోనే తొలి రాష్ట్ర శాఖ ఏపీలో ఏర్పాటు తోట చంద్రశేఖర్ను అధ్యక్షుడిగా ప్రకటించిన కేసీఆర్ అట్టహాసంగా ఆంధ్ర లీడర్ల జాయినింగ్ ప్రోగ్రామ్ దగ్గర నుండి దగ్గరుండి పర్యవేక్షించిన తెలంగాణ లీడర్లు జాతీయ అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడు ఎవరో ఇంకా తేలలేదు పాపం ఏపీ నుంచి సిట్టింగ్లు రెడీగా ఉన్నారు లో చేరుతామని వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి కేసీఆర్ సంక్రాంతి తర్వాత ఊహించని స్థాయిలో చేరికలు నా ఆఫీస్ కంటే ఏపీ బీఆర్ఎస్ ఆఫీసు బిజీ అవుతుంది అబ్బా ఎక్స్క్యూజ్ మీ కొంచెం టైం పడుతుంది నీకు ఓకే బీఆర్ఎస్ పవర్లోకి వస్తే వెలుగు జిలుగుల భారత్ ఏటా ఇరవై ఐదు లక్షల మంది దళిత బంధు విశాఖ ఉక్కును కాపాడుతాం పార్టీలో చేరని వాళ్లకు స్వాతంత్ర సమర యోధులంతా గౌరవం ఉంటుంది మరి ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల గ్రామాలు ఒక వెయ్యి నూట ఇరవై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని వెళ్ళడి పోలవరం కట్టడు కేసీఆర్కే సాధ్యం మంత్రి మల్లారెడ్డి అబ్బో సార్ రోజుల తర్వాత సార్ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చినట్టున్నాడు మళ్ళీ మీ ఫస్ట్ నేను నీ నియోజకవర్గంలో నీ జిల్లా మంత్రి అయి ఉండి మీ ఎమ్మెల్యేలు వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు ఫస్ట్ వాళ్ళ సంగతి ఏదో చూడరాదు నీకు ఎందుకు కాక ఈ తొందర అంటున్నా ఒకటే మాట ఓకే నెక్స్ట్ ఇగో ఒక చూద్దాం రాష్ట్ర ఐఏఎస్లలో రెండు గ్రూపులు సిఎస్ వర్గం ఒకవైపు ఇతర ఆఫీసర్లు మరోవైపుట బయటపడుతున్న విభేదాలు సీఎంకు కు ఫిర్యాదులు సిఎస్ కు వారికే మంచి పోస్టులు ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారని విమర్శలు కనీసం రిటైర్మెంట్ విషయంలోనూ కూడా గౌరవం ఇవ్వట్లేదని కొందరి ఆవేదన తెలంగాణ ఐఏఎస్లకు దక్కని ప్రయారిటీ పోస్టులు ఒక్కసారి చూద్దాం ఇక్కడ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు ప్రాధాన్యం ఉన్న పోస్టులు దక్కుతున్న వాళ్ళు ఒకవైపు మరి సీనియారిటీ ఉండి ఏండ్ల తరబడి నాన్ ప్రయారిటీ పోస్టుల్లోనే పనిచేస్తూ రిటైర్ అవుతున్న వాళ్ళు ఇంకోవైపు ఉండిపోయారు మరోవైపు తమకు అన్యాయం జరుగుతున్నారని తెలంగాణకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఐఏఎస్లు ప్రజా సమస్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇతర విషయాలను చెప్పాలి కానీ రాష్ట్రంలో విచిత్రంగా ఐఏఎస్లు ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదులు చేసుకుంటున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఇయర్ ఎండ్ పార్టీ ఏర్పాటు చేస్తే తొలుత చాలా మంది రాబోమని తేల్చి చెప్పారు అవసరమైనప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వాళ్ళు పార్టీలకు పిలుస్తే రావాలి అని తమకు సమాచారం ఇచ్చిన జేఏడి అధికారులకు సమాధానం ఇచ్చారు మరి ఈ రకంగానన్నా మరి ఐఏఎస్ ఆఫీసర్లు విడిపోయి నిజాలన్నీ కూడా కక్కేస్తే బాగుండు ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లను పట్టుకుంటే అసలు కత్ అంతా అసలు కూపీ అంతా లాగొచ్చు అసలు ఏం జరుగుతుంది ఈ పథకాల్లో ఏమైంది సో ఈ ఈ పథకాలలో ఏమైతుంది ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది అండ్ అదే రకంగా సర్పంచ్ల నిధుల సమస్యపై బగ్గుమన్న కాంగ్రెస్ ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ రేవంత్ రెడ్డి సహా ముఖ్య నాయకుల గృహ నిర్బంధం అరెస్టులు పోలీసుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల నిరసన సర్పంచ్ల నిధుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పంచాయతీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిర్ నిర్వహ సారీ నిర్వహి నిర్వహించపెట్టిన ధర్నా ఉద్రిక్తను ఉద్రిక్త ఉద్రిక్తతను దారి తీసింది ఉదయం నుంచే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విహెచ్ మల్లురవి మరి ఇక్కడ చూస్తే అంజన్ కుమార్ యాదవ్ మహేష్ కుమార్ గౌడ్ సంపత్ కుమార్ అనిల్ కుమార్ సహా ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు సో ఏందో కొద్దో గొప్పో మరి ముందరికి మాట్లాడాలి మాట్లాడాలి అని చెప్పి ఎట్టకేలకు ఏదో ఒక ఇష్యూ సర్పంచ్ల ఇష్యూ తీసుకొని వీళ్ళు ధర్నా చేయబట్టినరు సో అన్ని రకాలుగా ధర్నా చేయడం అనేది ప్రతి ఒక్కరికి కూడా హక్కు సో వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటే పోలీసులు ముందే పసిగట్టి వాళ్ళని అక్కడ రానియకుండా ఇళ్ళ దగ్గర కొంతమంది నష్ట చేస్తే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డిని అడ్డుకోవడం జరిగింది సో ఒక రకంగా చెప్పాలంటే మనం సాయంత్రం కూడా వేస్తున్నాము మంచి రెస్పాన్స్ వస్తుంది రేవంత్ రెడ్డి ఫైల్స్ అని చెప్పి ఎందుకంటే సీనియర్లు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు చాలామంది రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టిందని డబ్బులు తీసుకుంటున్నాడని కావాలనే డమ్మీ క్యాండెట్స్ని పెడుతున్నాడని ఇలాంటి ఎలిగేషన్స్ కూడా చేస్తూ ఉన్నారు సో అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తూ సిక్స్ ఓ క్లాక్ అది రెగ్యులర్ గా ఎపిసోడ్ అనేది ప్లే అవుతా ఉంది చూడాలనుకున్న వాళ్ళు కూడా చూడవచ్చు దయచేసి అండ్